తూర్పు గోదావరి జిల్లా కోతపేట నియోజకవర్గం కోతపేట మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా మండల స్థాయి అధికారులతో నియంత్రణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి, రంజాన్ పర్వదినాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ సభ్యులను పిలిపించి కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా తగు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని స్థానిక తహసీల్దార్ జేడి కిషోర్ బాబు, కొత్తపేట స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ ఎల్ శ్రీను నాయక్ తెలియజేశారు. ఈ ప్రమాదకరమైన కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగిస్తూ సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించకుండా ప్రయాణం చేస్తే సహించేది లేదని ఎస్ఐ శ్రీను నాయక్ హెచ్చరించారు. వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ప్రకారం చేసుకోమని, చర్చెస్ కూడా అదేవిధంగా ప్రతి 50 మంది అన్నది సంపడగా రిస్ట్రిక్షన్స్, కానీ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ హాల్ ఉంది, 100 మంది కూర్చోవచ్చంటే 50 మంది ఇవ్వచ్చు, కానీ కొన్ని చర్చలు 50 మందికి కాదు కదా 30 మంది సరిపోయి కూడా ఉంటాయి. అందుగురించి ఎగ్జిస్టింగ్ అకామిడేషన్ ఎంత ఉంటుందో 30 మంది సీటింగ్ ఉంటే 15 మందితో చర్చ నడపాలి, 100 మంది ఉంటే 50 మంది ఉంటే అలాగ అంటే విడదీసుకుని. అయితే పాస్టర్స్ అందరూ కూడా ఏం చేశారంటే ఆదివారం ఆరాధనని 2-3 బ్యాచ్ల కింద విడదీసుకుంటాం సార్ మేము. దాన్ని ఆరాధన ఒక బ్యాచ్ ఉంది అనుకోండి, దాన్ని 2-3 కింద విడదీసుకుని మేము 2-3 బ్యాచ్ల కింద పెట్టుకుని ఆ రిస్ట్రిక్ట్ చేసుకుంటామని వాళ్ళే వాలంటీర్గా ముందుకు వచ్చారు. కనుక ఆ రకంగా డిస్టెన్సింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది, చర్చలో కూడా డిస్టెన్సెస్ మెయింటైన్ చేయడం అన్నది జరిగింది. సో ఈ 3 రకాల రిలీజియస్కి అంటే ఈ నెలలోనే అన్నీ వచ్చినాయి కనుక వాళ్ళందరికీ చెప్పడం అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వ్యక్తులు సాధించగలిగితే దాన్ని కంట్రోల్ చేయవచ్చు. అలా కాకుండా ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదంటే ఏదో ఒక పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే ఒక పంచాయతీయో లేదంటే ఓన్ హెల్త్ డిపార్ట్మెంట్తో కంట్రోల్ చేయాలి. ఇప్పుడు హెల్త్ ఇది టోటల్గా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయం. మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ వరకు కూడా పోలీసులకు ఈ మధ్య మేము ఆఫీసర్లు గవర్నమెంట్ చూసుకొని ఈ మధ్య మాస్క్ వాడేసింది కొత్తగా పెట్టుకున్నారు, ఇంతకు ఎదురుగా ఉండేది కాదు. ఇప్పుడు మాస్క్ లేని వాళ్ళకి మేము ప్రత్యేకంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి మా దగ్గర ఎటువంటి చట్టం లేదు. ఇప్పుడు మాస్క్ లేకపోతే ఫైన్ వేయవచ్చు, అది పోలీస్ చేయగలరు. కానీ ప్రతి చోట ఒక టెంపుల్లో గ్యాదరింగ్ ఉంది, లేదు హాస్పిటల్లో లేదా చర్చిలో గ్యాదరింగ్ ఉంది, మసీదులో గ్యాదరింగ్ ఉంది, లేదా ఇంకో చోట ఎక్కడో ధర్నా చేస్తున్నారు ఇంకో చోట, అంటే అన్ని చోట్ల పోలీసే ఉండడానికి అడ్జస్ట్ చేయడానికి పోలీస్ యొక్క ఎబిలిటీ సరిపోదు. కాబట్టి టెంపుల్స్ అన్నింటినీ కూడా ఆ దేవాలయ శాఖకు సంబంధించిన ఈవోలు క్లీన్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళ ఆర్టీఓతో క్లీన్గా మాట్లాడి వాళ్ళు మానిటరింగ్ చేయగలగాలి. టెంపుల్ సంబంధించిన ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి మీరు ఇన్ఫామ్ చేయాలి. పోలీస్ సహకారం అవసరమైనప్పుడు మాకు చెప్తే మేము తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ ఏదైనా కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవడానికి మేము వెంటాడం. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరికైనా ఇప్పుడు ఎవరికి పాజిటివ్ వచ్చిందనే విషయం మాకు తెలియదు. వాళ్ళకి పాజిటివ్ ఏదైనా ఇంటికి పాజిటివ్ వచ్చింది అనుకుంటే వాళ్ళు పంచాయతీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయగలిగితే పంచాయతీ వాళ్ళు అక్కడ బ్యారికేడింగ్ చేయడం కానీ అక్కడ బ్లీచింగ్ చల్లడం కానీ అక్కడ కావాల్సిన ప్రికాషన్ తీసుకోవడం కానీ పంచాయతీ వాళ్ళు చేయగలగాలి, వాళ్ళు ఇన్ఫామ్ చేయగలగాలి. అలా కాకుండా వాళ్ళని రూల్స్ వయలేషన్ చేస్తే పోలీస్ చెప్తే పోలీసు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు